జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 617వ నామాన్ని చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు అచింత్య లక్షణాకార. చింత్య అంటే చింతనం, అంటే ఆలోచనలు. ఆలోచనలకు అచింత్య అంటే అందనటువంటి లక్షణ ఆకారము కలిగినటువంటిది అని. పరమాత్మకు కూడా అదే పేరు, అవాంగ్ మానస గోచరుడు అని అర్థం. అంటే వాక్కుకి మనసుకి రెంటికి గోచరము కానటువంటి వాడు అని అర్థం. అలా చింతనలకు లోబడనటువంటిది, ఆలోచిస్తా ఇది ఈవిడే అమ్మవారు, ఈవిడ గుణం ఇది, ఈమె ఇంతే అని కాదు, అది అనంతం. అంటే ఆలోచనకు ఊహకు కూడా అందనటువంటిది అని అర్థం. లక్షణావృత్తి అని ఇక్కడ లక్షణాకార అని చెప్పారు కదా. లక్షణావృత్తి అంటే ఏంటంటే, మామూలుగా వ్యాకరణంలో ఎలా చెప్తారంటే గంగాయాం ఘోష అనే శబ్దం. ఘోష అంటే మొన్నొక నామంలో చెప్పుకున్నాం మనం. ఘోష అంటే నరఘోష, దిష్టి ఘోష, ఆ ఘోషలు కాదు. ఘోషమంటే గ్రామం, మహాఘోషమంటే పట్టణం, ఇది అర్థం. అలాగా గంగాయాం ఘోష అని అంటారు, అంటే గంగలో పల్లెటూరు ఉందనే కాదు, గంగా తీరే ఘోష అని అర్థం. దీన్ని లక్షణావృత్తి అంటారు. అక్కడ అలా చెప్పకపోయినా కూడా అర్థాన్ని బట్టి దాన్ని అట్లాగా ఆ సమాసంలో మనం చెప్పుకోవాలన్నమాట. అలాగా ఇప్పుడు అమ్మవారిది కూడా అచింత్య లక్షణాకార అంటే అచింతనము లేనటువంటిది. అంటే ఆలోచన లేదు, ఏం తెలివితేట లేవు అది కాదు. ఏం చెప్పుకోగలర్థం, ఆలోచనలకు అందనటువంటిది అని చెప్పుకుంటాం. అది ఈ నామం అన్నమాట. ఓ, నిన్నటి రోజు ప్రశ్న వేయడం మర్చిపోయాను. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆలోచనలు అనేటటువంటివి ఎక్కువ మన జీవితంలో చాలా ప్రధానంగా మనల్ని ఆక్యుపై చేస్తాయి. సో అలా ఆలోచనలో మీరు ఎక్కువ భాగం దేంగుచ్చి ఆలోచిస్తారు. డబ్బు సంపాదన మీదనా, డబ్బును జాగ్రత్త చేయటం, ఇన్వెస్ట్మెంట్ మీద చేయటమా, లేకపోతే వంటలు చేయటమా, లేకపోతే చీరలు నగలు కొనుక్కోవటమా, లేకపోతే మనుషుల గురించా, లేకపోతే పిల్లల చదువు గురించా, లేకపోతే పిల్లల ఉద్యోగాల గురించా, లేకపోతే అత్తగారులు అయిపోతే మీరు కోడళ్ళ గురించా, లేకపోతే మీరు కోడళ్ళు అయితే అత్తగారుల గురించా. ఎక్కువ భాగం ఒక రోజులో ఎక్కువ భాగం మీరు దేని గురించి ఆలోచిస్తారు, ఇది ఆలోచించండి. ఇక నామాన్ని 11 సార్లు చెప్పుకుందాం. ఓం అచింత్య లక్షణాకారాయై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. ఈరోజు అహల్యాబాయికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఆవిడ గురించి కొంత తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ఇందోర్కి దగ్గర మాహేశ్వరం అని ఉంటుంది. అంటే దగ్గరంటే ఇంచుమించుగా 150 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మాహేశ్వరము అంటారు అక్కడ. దట్ ఈజ్ నథింగ్ బట్ మాహిష్మతి. అప్పట్లో కూడా మాహిష్మతి అని కూడా పేరుండేది, కానీ ఎక్కువ ఫెమిలియర్ ఈనాటికి మాహేశ్వరం అని అంటారు. ఇది మన బాహుబలి సినిమాలోని మాహిష్మతి అదే. ఆ మొత్తం సెట్టింగ్స్ అవన్నీ కూడా అక్కడ అహల్యాబాయ్ యొక్క కోట అది అంతా కూడా దాని సెట్టింగ్సే ఇక్కడ సినిమాలోకి పెట్టారనమాట. నేను ప్రత్యక్షంగా నేను అదంతా దర్శించాను. ఆవిడ పాదరసంతో కూడినటువంటి శివలింగానికి, నర్మదా నదీ తీరంలో ఉంటుంది, దానికి నిత్య ఆరాధన ఉంటుందన్నమాట.
ఆమె ఆరాధనలో పరశువేది అంటారు చూసారా, బంగారం అవుతుంది ఏది ముట్టిస్తే అదని, అది కూడా ఉన్నది అని అంటారు. నాకు అదేదో చూపించారు కానీ నాకు అర్థం కాలేదు అప్పుడు. అంతా ఇట్లా మెష్ డోర్లు అవంతా ఉంటాయన్నమాట. సో ఆ అందులోనే ఆ కోటలోనే ఒక గుడి కూడా ఉంటుంది. ఆ గుడిలో ఆ గుడికి వెళ్ళే దగ్గర లెఫ్ట్ సైడ్ గోడ మీద అన్నీ చెక్కి ఉంటాయి కదా, అలా అహల్యాభాయ్ సింహాసనంలో ఇట్లా కూర్చొని ఒక కాలు మడత పెట్టుకుని ఒక కాలు నిలువుగా మోకాలు ఇట్లా పైకి పెట్టి కూర్చున్నటువంటిది, ఆ బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ కూర్చున్నటువంటి పోస్చర్ ఏదైతే ఉందో అది అక్కడ ఆ గోడ మీద ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ ఆవిడని, ఆవిడ యొక్క పరాక్రమాన్ని, భర్త చనిపోయాక ఆవిడ రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి ఆ దాన్ని వరకు ఆ సినిమాలోని డైరెక్టర్ తీసుకున్నారు. అన్నదమ్ములు కొట్లాట అదంతా కూడా కర్ణాటకలోని మన ఎవరు శ్రావణ బెల్గొలలో ఉంటారు కదా, శ్రావణ బెల్గొలలో ఆ గోమఠేశ్వరుడు, ఆ గోమఠేశ్వరుడు ఆయన సోదరుడికి ఉండేటటువంటి ఆ డిస్ప్యూట్స్ సినిమాలో అలా పెట్టారు. రమ్యకృష్ణ క్యారెక్టర్ అండ్ కోటలు అదంతా ఆ పేర్లు అదంతానేమో ఇక్కడి నుంచి తీసుకున్నారనమాట. సో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట, తప్పనిసరిగా చూడాల్సినటువంటి కోట. సారీ, ఆవిడ యొక్క ఆమెడికి సంబంధించినటువంటి రోజు ఈ రోజు మే 31 కాబట్టి దాని డిస్క్రిప్షన్లో తెలుసుకుందాం. అక్కడ ఇంకా నేను గమనించింది ఏంటంటే ఇప్పటికీ కూడా మొత్తం చాలా చిన్న చిన్న టైర్ పంచర్ సైకిల్ టైర్ పంచర్ షాపులతో సహా అహల్యాబాయ్ పేరే, పెద్ద పెద్ద యూనివర్సిటీలు అహల్యాబాయే, చిన్న పంక్చర్ షాపులు అహల్యాబాయి, అలాగా అందరూ ఆవిడ పేరు పెట్టుకుంటారు. ఎన్నో చోట్ల ఆలయాలలో సత్రాలలో అన్నీ ఆమె విగ్రహాన్ని పెట్టుకుంటారు అందరూ. అంత గొప్ప పవిత్రమూర్తి, గొప్ప సమర్థురాలు. ఇప్పుడు మన శివాలయంలో కాశీలో విశ్వేశ్వరాలయంలో ఇప్పుడు మనం పూజించేది ఏదైతే ఉందో అది అహల్యాబాయి స్థాపించినటువంటి శివలింగం అన్నమాట. నర్మదా నదిలో ఆమెకు దొరికింది సంకల్పం వల్ల. మనం అసలు కాశీ విశ్వేశ్వరుడు ఇప్పుడు మొన్న దొరికింది కదా ఆర్కియాలజిస్టులకు, ఆ మసీదులో అక్కడ ఉంది. వాళ్ళది అలా ధ్వంసం చేశారు కాబట్టి అహల్యాబాయి ఇంకొక శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు మనం పూజించేటటువంటిది అహల్యాబాయి ప్రతిష్ఠ చేసినటువంటిది అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి చరిత్రక విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం, ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ.